సర్వేలో సమస్తం కులగణనకు రాష్ట్ర సర్కార్ రెడీ. కులం ఉపకులం మొదలుకొని ఆస్తిపాస్తులు అప్పుల దాకా 54 ప్రశ్నలతో క్వశ్చనీర్. కుటుంబ సభ్యులతో పాటు పశు సంపద సమాచారం సేకరణ. పేరు, వయసు, చదువు, ఉద్యోగం లాంటి వివరాలు అందులోనే. ఫ్యామిలీ ఇన్కమ్, భూమి, ఇల్లు, బైకులు, కార్లు లాంటి డేటా కూడా. వచ్చే నెల 6 నుంచి సర్వే మొదలు, 15 నుంచి 20 రోజుల్లో పూర్తి. కులగణన ఫారం పై కుటుంబ యజమాని సంతకం తప్పనిసరి. అందులో ఇంకొక రెండు జేర్సులు ఏంటి అంటే, మీ తలకాయ మీద ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అనేది కూడా చెప్తే, వాళ్ళకు కాగితం ఇచ్చేస్తే ఆస్తులే కాదు అప్పులు కూడా రాసుకపోరు. మరి ప్రతి మనిషిని, ప్రతి మనిషి తలకాయ మీద అప్పు చేసిరు కదా, అది కూడా రాసుకొని పోరి. అది కూడా తెలవాలి కదా ఒక్కొక్కరి మీద ఎంత అప్పు ఉంది అనేది. ఆ ఇంటి వాళ్ళకి కూడా తెలవాలి. వాళ్ళకి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కుటుంబం ఏంది, మీ కులం ఏంది, సైకిల్ ఉందా, కోడి ఉందా, కొంకణకు ఉందా అని రాసుకుంటాం కదా, అప్పు ఎంత ఉంది అనేది కూడా అడగాలి. అడిగితే అప్పుడు తెలుస్తుంది. ఒకరోజు ముందే చెప్పి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా కుటుంబాలు ఉండగా వివరాల సేకరణకు మొత్తం 80,000 సిబ్బందిని ఎమినరేటర్లుగా నియమించారు. ఒక్కో ఎమినరేటర్ రోజు కనీసం 15 ఇండ్ల నుంచి ఆ వివరాలు సేకరిస్తారు. ఏ రోజు ఏ ఇండ్లలో సర్వే నిర్వహిస్తారనే విషయాన్ని ఒక రోజు ముందే తెలియజేస్తారు. ఒకసారి కులగణన ఫారం నింపిన తర్వాత కుటుంబ యజమాని పేరు సంతకం తీసుకుంటారు. దాని కిందే ఎమినరేటర్ పేరు సంతకం, సూపర్వైజర్ పేరు సంతకం, తేదీతో పాటు చేయాలని నిబంధన విధించారు. ఇంకా కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. వచ్చే నెల 6 నుంచి దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 15 నుంచి 20 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయనుంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరుతో చేపట్టే కులగణన కోసం మొత్తం 54 ప్రశ్నలతో క్వశ్చనీర్ను ప్రభుత్వం రూపొందించింది. దీని సాయంతోనే ఇంటింటికి వెళ్లి వివరాలను సిబ్బంది సేకరించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలతో పాటు వారి కులం, ఉపకులం, చదువు, చేస్తున్న ఉద్యోగం, వస్తున్న ఆదాయం, చేసిన అప్పులు, ఉంటున్న ఇల్లు, పొలం, బైకు, కారు ఉంటే ఆ వివరాలు, ఇట్లా ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించబోతా ఉన్నారు ఈ కులగణన ద్వారా. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ అంటారు, కాదు 52% కావాల్సింది ఇప్పుడు. ఎందుకంటే వాటా, వాటా ఎంత వస్తే కనంత, 52 వస్తే 52, 60 వస్తే 60. ఇక బీసీ కమిషన్ సభ్యుల అభిప్రాయం వ్యక్తం చేసిన బీసీ కులాలు బీసీ రిజర్వేషన్లు 52% పెంచాలని డిమాండు. జనాభా దామాషా ప్రకారం చేపట్టాలని డిమాండు. స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన. ఆదిలాబాద్ లో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ చేస్తారట. బీసీ కమిషన్ కు అభిప్రాయాలు తెలియజేయండి. అందరూ బీసీ కమిషన్ కలవండి. ఏం కావాలి మీకు బీసీలకు అనేది క్లియర్ గా బీసీ కమిషన్ ముందు మీ వాదనలు వినిపించండి.